కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆరోపించారు బీజేపీ లీడర్లు. కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు ఉన్నా ఇప్పటికీ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు కమలం నేతలు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ గా ఉందని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ లీడర్ల అవినీతిపై విచారణ జరిపిస్తామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మౌనంగా ఉండడం ఏంటని ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ చర్య లేవని విమర్శించారు. మాయ మాటలతో ప్రజల్ని మోసం చేశారన్నారు లక్ష్మణ్. వేల లక్షల కోట్లు తెలంగాణ సొమ్ముని దోచుకున్నారు, దాన్ని వెలికితీస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు దాదాపు 50 రోజుల పైన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాళేశ్వరం ఆ యొక్క ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవినీతిని దోపిడీని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు స్వయంగా సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించి ఆ మిక్కిన సొమ్ము అంతా కక్కించి తెలంగాణ ప్రజలకు పంచుతామన్నారు. కానీ ఇవాళ వాళ్ళ గొంతుకలు మూగబోతున్నాయి. మార్చి లోపు శనిగరం కోహెడ రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేంద్రం నిధులన్నీ ఇచ్చినా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు భయపడడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు ఎంపీ బండి సంజయ్. 12 కిలోమీటర్ల బీటీ రోడ్డు, దానికి 18 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము విడుదల జరిగింది శనిగరం నుంచి. ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉండే, కొన్ని కొన్ని మధ్యల అవాంతరాల వలన పనులు ఆలస్యమైనాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పుడు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము నిధులను దారి మళ్లించడం, కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకపోవడం, దీన్ని సాకారు పట్టి కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులు చేయకపోవడం వలన ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని ఫైర్ అయ్యారు నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కాని హామీలిచ్చి ఇప్పుడు అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. కేవలం ప్రగల్భాలు పలికేటువంటి టీఆర్ఎస్ నాయకులు విపరీతమైనటువంటి కుంభకోణంలో కూరుకుపోయి నిన్నటి వరకు కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాళేశ్వరం అంతా ఒక కేవలం స్కామ్, అది కేవలం డబ్బు ఆర్జన కోసం, కాంట్రాక్టర్ జేబులు నింపుకోవడం కోసం, వారి జేబులు నింపుకోవడం కోసం నిర్మాణం చేసినటువంటి ఒక బోగస్ ప్రాజెక్ట్ గా నిరూపణ అయితే ఉన్నది. వారు ఏ పని చేసినా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారి స్వప్రజల కోసమే పనిచేసారు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం, అట్టడుగు బడుగు బలైన ప్రజల కోసం ఏం చేసాను అడుగుతా ఉన్నాను. రేపు హైదరాబాద్ హయత్ నగర్ లో శక్తివందన్ వర్క్ షాప్ నిర్వహించనుంది బీజేపీ. కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.